రాజకీయాల్లో వ్యూహం ముఖ్యం పవన్ కళ్యాణ్ చేసింది అదే తెలుగుదేశం ఒక వ్యూహం పన్నింది ఆ వ్యూహంలో పవన్ని ఇరికిచ్చింది బీజేపీని ఆడుకుంది వాడుకుంది ఎలాగంటే బీజేపీతోనేమో మోడీని పొగుడుతా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బీజేపీని తిట్టిస్తా వ్యూహాత్మకంగా మేము బీజేపీతోనే ఉన్నాం చంద్రబాబు గారు అనేటువంటి సంకేతం అదే సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి కేడర్ వద్దంటున్నా చంద్రబాబు గారు దగ్గరకు వస్తున్నారు అన్నటువంటి సంకేతం ఇటం పవన్ కళ్యాణ్ని ఒక రకంగా వాడేసింది ఎలాగా కుప్పంలో జై ఎన్టీఆర్ అన్నారు జూనియర్ ఎన్టీఆర్ని తేవాలి అన్నారు పవన్ కళ్యాణ్ కలుపుకెళ్ళాలి అన్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన తేకుండా పవన్ కళ్యాణ్ది వన్ సైడ్ లెవెల్ లవ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి చెప్పుకొచ్చినటువంటి తమ్ముళ్ళు అని చెప్పుకొచ్చినటువంటి చంద్రబాబు పవన్ ఒప్పుకుంటే రెడీ అని చెప్పారు ఆ తర్వాత పవన్ ఆవిర్భావ సభ సందర్భంగా రెడీ అన్న సంకేతం ఇచ్చారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలని విన్నాను ఆ తర్వాత మేము దీన్ని స్వాగతిస్తున్నాం అంటూ తెలుగుదేశం ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో ఇదే ఇతర కార్యక్రమాల్లో జనసేన బ్యానర్లు కూడా పెట్టుకోవడం ఇదంతా సాగింది తర్వాత చూస్తే సీట్ల పరంగా ఇరవైకి మించి లేదు పది శాతం బలం పెరిగింది అంతకుముందు ఆరుంటే అనేటువంటి పాయింట్లు తీసుకెళ్ళి బట్ పవన్ కళ్యాణ్ అయితే చాలా క్లియర్గా తర్వాత స్పష్టం చేశారు నాయకత్వం తనకు కావాలి చంద్రబాబు కూడా స్పష్టం చేశారు నాయకత్వం నాకే కావాలన్నది ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని ఉంది పవన్ కళ్యాణ్కి కానీ గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వకపోతే సొంత వాళ్ళు కూడా ఆ పైన తోడు రారన్న ఫీలింగ్ ఉంది అందుకోసమనినే ఫిఫ్టీ పర్సెంట్ కావాలని కనీసం యాభై సీఎం సీటు ఒక ఏడాది మామూలుగా అయితే సగం సీట్లు సగం పదవీ కాలం అని అడగటం దగ్గర నుంచి ఇక్కడికన్నా వస్తుంది అనుకుంటే ఎప్పుడైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో గెలిచిందో తెలుగుదేశం అకస్మాత్తుగా రోజు పవన్ కళ్యాణ్ జపం చేసేటువంటి చంద్రబాబు లోకేష్ కూడా ఆ పేరు వాడడం మానేశారు వాళ్ళ నాయకులు చివరికి జనసేన ఆవిర్భావ సభకి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చిన్నరాజప్పలో నిమ్మల రామానాయుడు లాంటి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చేటువంటి స్టేజీ నుంచి అసలు ఆ పేరే ప్రస్తావించడం మానేశారు అంటే బార్గెనింగ్లో ఎప్పుడైతే మూడు అది గెలవటం ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ గెలవడంతో ఒక్కసారి ఉత్సాహం వచ్చినటువంటి తెలుగుదేశం జనసేనని ఇక డిమాండింగ్ నేచర్ నుంచి పక్కకి తప్పించేసి దీంతో మళ్ళీ తన మార్కెట్ లేదా తన బార్గెనింగ్ కెపాసిటీ డెవలప్ చేసుకోవడానికి బీజేపీని ఇందులోకి లాక్కొచ్చారు పవన్ కళ్యాణ్ అకస్మాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమయ్యారు మురళీధరంతో మాట్లాడడం నడ్డాతో మాట్లాడటం సంతృప్తినిచ్చింది మేమిద్దరం కలిసి ప్రయాణం చేద్దాం కాకపోతే బీజేపీతో పొత్తు ఏ మేరకు కంటిన్యూ అవుతుంది అనేది భవిష్యత్తులో చెప్తాం అంటే బీజేపీతో కలవడం ద్వారా ఇదిగో నువ్వు గనక వదిలేస్తే మేమిద్దరం రెడీలో ఉన్నాం అని తెలుగుదేశానికి సంకేతం ఇవ్వడం అంటే గౌరవప్రదమైన స్థానాలు ఇవ్వకపోతే నేను బీజేపీతో వెళ్తాను బీజేపీ మేము ఇదిగో నడ్డాతో కూడా కలిసాను నేను అయిపోయింది మేము ప్రిపేర్డ్గా ఉన్నాం ఎందుకంటే జనసేన లేకపోతే తెలుగుదేశం అధికారంలోకి రావడం కష్టం అది చంద్రబాబు గారి వాళ్ళ కేడర్కి పబ్లిక్ కూడా సంకేతం ఇచ్చారు జనసేన రావాలి అంటే గౌరవప్రదమైనటువంటి స్థానాలు కావాలి మినిమం యాభై అన్నా కావాలి ఏడాది ముఖ్యమంత్రి అన్నా కావాలి అది ఇవ్వను అంటే విడిగా పోటీ చేయడానికి మేము సిద్ధం ఈ ట్రిప్ మేము విడిగా చేస్తే మేమైతే అసెంబ్లీలో కూడా పెడతాం మీరు మాత్రం ఇంకా అధికారంలోకి రారు అన్నటువంటి ఒక సంకేతం జ జనసేన అని అంటే బీజేపీ లేకపోతే కనుక ఛాయిస్ ఉండేది కదా ఇప్పుడు బీజేపీ ఉండటం వలన బీజేపీతో కలిసి ఇప్పుడు ఆయన మాట్లాడటం వల్ల ఓ రకంగా తెలుగుదేశానికి కూడా ఇరకాటంలో పెట్టేటువంటి ఒక చక్కటి వ్యూహాన్ని మంచి వ్యూహం అది పవన్ కళ్యాణ్ వేసినటువంటి తెలివైన వ్యూహం ఒకప్పుడు ఇట్లాంటి చాణక్యం చంద్రబాబు దనేవాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆరు నెలలు సావాసం చేస్తే అటు అవుతారు అన్నట్టు చక్కటి బార్గెనింగ్ కెపాసిటీ నేర్చారు ఏం జరుగుదో చూడాలి